हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो ने डिस्कस टॉपिक इंपॉर्टेंट टॉपिक अन्ट अदे चाला मंदी नार्मल मेसेज रेदू मरी सीट वच्चिनट रानट एला तेलुसुकोवडम इन केस रानटैते मन नेक्स्ट एम चेयालि अन्न दानि गुरिंचि कूडा वीडियो डिस्कस ट्राई चेद्दाम। एवरिकैते मेसेज रालेदु अनुकुंटारो डेफिनेटगा वाळ्ळु वीडियो पूर्तिगा चूडडानिकैते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट ऐंटे इप्पटिवरकु मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా మనకు ఇవాళ పాలసీకి సంబంధించి సీట్స్ అలాట్మెంట్ అయితే మెసేజెస్ అయితే వచ్చేసాయన్నమాట. ఇన్ కేస్ మీకు కనుక మెసేజ్ అనేది రాకపోయినట్టయితే ఒక్కసారి మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. అంటే చెక్ చేయడం అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి కరెక్ట్ నెంబర్ ఇచ్చారా లేదా అని. ఇన్ కేస్ కరెక్ట్గానే ఇచ్చాం అయినా కూడా మాకు నార్మల్గా మెసేజ్ రాలేదు అంటే నెక్స్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఫ్రెండ్స్, ఏదైతే మనకు పాలసీ అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, అక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా, ఆ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి అక్కడ అనేది లాగిన్ అయితే అవ్వండి. ఇన్ కేస్ లాగిన్ చోట మీకు ఎర్రర్ వచ్చిందంటే డెఫినెట్గా మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవడం కానీ లేదంటే వేరే వాళ్ళ ఫోన్లో కానీ చేయడం కానీ ఇలాంటిది అయితే ట్రై చేయండి. డెఫినెట్గా ఓపెన్ అనేది అవుతుంది అన్నమాట. అలా మీరు అక్కడ లాగిన్ అయ్యేసి చూడండి, అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అని కనపడిచ్చిందంటే మేబీ మీరు మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చిండొచ్చు, మేబీ మెసేజ్ రానట్టు అనమాట. ఇన్ కేసు అలా లేకోకుండా సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని అక్కడ మీకు ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు అనేది సీట్ అనేది అలాట్ అయితే అవ్వలేదన్నమాట. ఇది ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఇన్ కేసు మీకు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని కాకోకుండా సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని మీరు లాగిన్ అయిన వెంటనే మీకు చూపించిందంటే మాత్రం డెఫినెట్గా మీకు సీట్ అనేది అలాట్ అవ్వనట్టే అనమాట. అలాట్ అవ్వలేదు, ఓకే, ఇంతటితో బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక స్టెప్ అయితే ఉంది, ఆ స్టెప్కి మీరు మూవ్ అవ్వచ్చు. ఏంటి అంటే మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్లో డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎందుకు సీట్ రాలేదు అన్నది మీరు ఆ పాయింట్ కనుక మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకున్నారంటే అలాంటి మిస్టేక్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు మరీ చేయకుండా ఉంటారు. ఇక్కడ మ్యాక్సిమం ఎవరికైతే మెసేజ్ రాలేదో, ఇలా మెసేజ్ రాని స్టూడెంట్స్ మ్యాక్సిమం గమనించినట్టయితే అందరికీ కూడా మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్కే మెసేజ్ అనేది రాలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు ఇచ్చింటారో ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చేసి ఉంటారు అనమాట. అంటే ఎలా అంటే కంప్లీట్గా టాప్ కాలేజెస్ కావచ్చు, లేదంటే కంప్లీట్గా మనకు యొక్క టాప్ టాప్ బ్రాంచెస్ కావచ్చు, ఇంకా ఈ రాంజీలో మనకు ఇలా కాలేజెస్ అయితే ఇచ్చేసి ఉంటారనమాట. అంటే వాళ్ళ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ కాకోకుండా ఇంకా హ్యూజ్ ఎక్కువ కాలేజెస్ అయితే అంటే మనకు టాప్ కాలేజెస్ అయితే ఇచ్చుంటారు. టాప్ కాలేజెస్ ఇవ్వడం తప్పు అని నేను చెప్పట్లేదు, దాంతోపాటు లోకల్లో ఉన్న కాలేజెస్ కూడా ఇవ్వాలి. మ్యాక్సిమం ఎవరికైతే లోకల్లో ఉన్న కాలేజ్ ఆప్షన్స్లో ఇవ్వలేదు అలాంటి స్టూడెంట్స్కి మనకైతే సీట్ రాలేదన్నమాట. కాబట్టి ఇక్కడ సీట్ రానంత మాత్రాన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు సీట్ రాలేదని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఆల్రెడీ సీట్ వచ్చి మంచి కాలేజీలో రాలేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్ మూవ్ అవ్వాలి అన్న స్టూడెంట్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి ఇక్కడ సీట్ రానంత మాత్రాన మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదన్నమాట. సెకండ్ కౌన్సిలింగ్ ఎలానో ఆప్షన్ ఉంది, అందులో డెఫినెట్గా సీట్ వస్తుంది. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసిన మిస్టేక్ ఒకసారి నోట్ చేసుకొని సెకండ్ కౌన్సిలింగ్లో అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకోకుండా ఉండడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు సీట్ అయితే వస్తుంది. ఇంకే సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ కావచ్చు, ఆ తర్వాత ఫర్దర్గా ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి అన్నది కావచ్చు, అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళు డెఫినెట్గా లాగిన్ అయ్యి ఒకసారి అయితే చెక్ చేయండి. ఇన్ కేస్ లాగిన్ అయిన తర్వాత కూడా అక్కడ మనకు సీట్ నాట్ అలాటెడ్ అని ఉందంటే డెఫినెట్గా మీరు ఫిక్స్ అవ్వండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అవ్వలేదు, సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఆ డేట్స్ రాగానే కూడా నేను కన్ఫామ్గా మీకు కమింగ్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.